గల్ఫ్కి వచ్చిన వారందరికీ మంచి ఇళ్ళు దొరుకుతాయని మనం అనుకోకూడదండి. కొంతమంది నసీబుని బట్టి కొన్ని ఇళ్ళు మంచి దొరుకుతాయి, కొన్ని ఇళ్ళు మంచి దొరకవు. కానీ ఇంటి దగ్గర బిడ్డను కుటుంబాన్ని విడిచిపెట్టుకుని వచ్చిన తర్వాత కొన్ని కొన్ని అవకతవకలు వస్తాయండి, రావనుకోకండి. కానీ నేను గతంలో ఒక రెండు సంవత్సరాల క్రితం ఒక జహరాలో పనిచేశానండి. వాళ్ళకి నాకు పడక నేను ఇంటికి వెళ్ళిపోతాను అన్నాను కాబట్టి వాళ్ళకి నచ్చకండి. సంవత్సరం అయిపోయిన సరిగా మాకు 1500 కట్టేసి బయటికి వెళ్ళి నువ్వు అని చెప్పేసి నాకు ఖండించారండి. కానీ చాలామంది హెల్ప్ చేస్తా అన్నారు, సేవా సంస్థలు కూడా హెల్ప్ చేస్తా ఉన్నారు. కానీ వాళ్ళ హెల్ప్ ఎలా తీసుకోవాలో తెలియక నాకు ఎవరిని సంప్రదించలేదు. సంప్రదించకుండా దేవుడిని నేను అడిగితే దేవుడే మార్గం తెరిచాడండి. ఈ ఆ ఇంటి గల వాళ్ళే వేరే ఒకరి ఇంటికి పంపించి, నేను ఇప్పుడు పని చేస్తున్న వాళ్ళ ఇంటికి పంపించి నీకు ఎలాగుంటుందో చూసుకుంటా అని చెప్పేసి ఒక రెండు జతల బట్టలు ఒక కవర్లో పెట్టేసండి నన్ను పంపించారు. నాకు ఈ ఇల్లు వాతావరణం అంతా చూసి భయమేసి నేను చేయలేనని చెప్పేసి ఆ రోజుండి మరుసటి రోజు నాడు ఇంటికి వెళ్ళిపోయాను. మళ్ళీ ఇంటికి దేవబెట్టండి అని చెప్పేసి ఇక్కడ వీళ్ళందరూ వండేసి వచ్చేసి పెట్టేసి వెళ్ళిపోయానండి. వెళ్ళిపోతే వీళ్ళు 10 డిన్నర్లు ఇచ్చారు, చేతితో పట్టుకున్నానండి. అయితే వస్తున్నానని తెలుసండి, నన్ను అక్కడ దింపమని చెప్పారండి. పలానా అడ్రస్ అని చెప్పారు, డ్రైవర్కి అన్నీ చెప్పారు. చెప్పిన తర్వాత అతను వెళ్ళిపోయి డ్రైవర్ వెళ్ళిపోయాడండి దింపేసి. నేను మాత్రం ఆ బయట ఉండిపోయానండి, తలుపు తీయలేదు. అంటే నా మీద అంతా కక్ష పెట్టుకున్నారు. నేను వాళ్ళు ఏమన్నా పోయినా సరిగా నా మీద అంతా కక్ష పెట్టుకుని బయట వదిలేశారు. 2 గంటలు గాల్పులు అలాగే ఆ కవర్ పట్టుకునండి. తలుపు కొట్టినా సరిగా దిక్కుమాలి దానిలాగ కవర్ పట్టుకుని అలాగే ఉన్నాను బయట. అప్పుడు అనిపించిందండి, ఏంటి మీ బ్రతకని చెప్పేసి అనుకున్నాను. డబ్బు ఎంతకన్నా దిగజారుతుంది అన్నమాట. అంటే 1500 కట్టేస్తే నేను కష్ట 1500 డిన్నర్లు నా దగ్గర ఉంటే ఇంతవరకు రావాల్సిన పని ఉంటుంది చెప్పండి. ఈరోజు ఒక సిస్టర్ కుటుంబాన్ని విడిచిపెట్టుకుని గల్ఫ్ కంట్రీకి వచ్చి 3 రోజులు అవుతుందంట. కుమారుడు బాగోలేదని చెప్పేసి బాధపడే సమయంలోనే ప్రాణం పోగొట్టుకుని ఉన్నదండి. ఆ తల్లి ఆ బిడ్డ కోసం ఎంత బాధపడుతుందో, నాకు సాయం చేయండి అని అడుగుతుంది. ఇప్పుడు డబ్బులు ఉన్నా సరే కానీ సాయం చేయలేని పరిస్థితి అండి. వెళ్ళలేము, ఆమె ఎక్కడుందో ఏంటో, కొంచెం సాయం చేసే దాతలు దేవుడు ఉన్నాడండి. వారి మనసులో దూరి ఆ సిస్టర్కి సాయం చేయాలని అడుగుతున్నాను. ఎవరి పరిస్థితి అన్న ఒకటే, అందరూ కష్టపడుకునేవాడు కాదని నేను అంటలేదు. కానీ ఆ వేదన తట్టుకుంటూ ఆ సిస్టర్ ఎలా ఉన్నారో నాకు తెలియట్లేదు. ప్రాణం పోతుందా వీటి చూసిన కానీ కొంత సంతోషాన్ని ఇస్తే మరి కొంత